గడిచినటువంటి 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్ జీఎస్డిపి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీఎస్డిపి 29 రాష్ట్రాల్లో 2019 సంవత్సరానికి 22వ స్థానంలో ఉన్నాం. కానీ అదే జీఎస్డిపి గ్రోత్ రేట్ 2022-23 సంవత్సరానికి వచ్చేసరికి, అంటే అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల తర్వాత, ఈరోజు దేశంలోనే జీఎస్డిపి గ్రోత్ రేట్లో 1 స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి చెప్పడానికి ప్రభుత్వంగా పార్టీగా గర్వపడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 11.43%తో జీఎస్డిపి గ్రోత్ రేట్ 11.43%తో దేశం తాలూకు యావరేజ్ జీఎస్డిపి గ్రోత్ రేట్ అనేటువంటి 8.5% కన్నా 3% ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిర్ణయాలు, జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి, మిగిలినటువంటి రంగాల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు దీనికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ జీఎస్డిపి గ్రోత్ రేట్ అనేటువంటిది కూడా మా అంతటి మేము చెప్పినటువంటిది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో మెన్షన్ చేసినటువంటి అంశాన్ని కూడా మరొకసారి, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అంకెలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే 2019 సంవత్సరంలో 17వ స్థానంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా తలసరి ఆదాయం 2019 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 17వ స్థానంలో ఉంటే, అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 9వ స్థానంకి, అంటే 8 స్థానాలు పైకి ఎగబాకి ఈరోజు 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో మెన్షన్ చేసినటువంటిది. 2019 ₹150,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఈరోజు ₹210,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్తో 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం.